राजभवन वर्सेस प्रगति भवन अन्नट्लुगा राजकीय नडुस्तोंदि गवर्नर कोटा नामिनेटेड एमएलसी अभ्यर्थुल पेर्लनु तिरस्करिंचारु तमिळिसै दासोजु श्रवण कुर्रा सत्यनारायणल पेर्लनु गवर्नर कोटा नामिनेटेड एमएलसी अभ्यर्थुलुगा सिफारसु चेसिंदि तेलंगाण कैबिनेट अयिते राजकीयंगा क्रियाशीलकंगा उन्न व्यक्तुल्नि तन कोटालो एमएलसीलुगा ओप्पुकोनानि तेल्चि चेप्पेशारु तमिळिसै गवर्नर निर्णयंपै बीआरएस पार्टी अभ्यंतरं व्यक्तं चेस्तोंदि गवर्नर तन परिधि दाटुतुन्नारंटू बीआरएस नायकुलु फैर अवुतू उन्नारु राजभवन अड्डगा चेसुकुनि गवर्नर राजकीयालु चेस्तू उन्नारनि तमिळनाडु बीजेपी अध्यक्षुरालिगा पनिचेसिन तमिळिसै राज्यांगबद्ध पदवैन गवर्नर्गा नियमिंचबडलेदा अनि प्रश्निस्तू उन्नारु बीआरएस नायकुलु गवर्नर तीसुकुन्न ई निर्णयानि बीजेपी नायकुलु स्वागतिस्तू उन्नारु मरोवैपु पार्टी विलीनंपै पुनरालोचनलो पड्डारु वैएस शर्मिला ई नेल 30 लोपु तन निर्णयं चेबुतानंटू उन्नारु कांग्रेस लो विलीनं काकपोते ఒంటరిగా పోటీ చేసే యోచనలో వైటీపీ ఉన్నట్లు సమాచారం ఇందుకి పార్టీ విలీనం విషయంలో శర్మిల వెనక్కి తగ్గారా శర్మిల చేరిక తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఇష్టం లేదా తెలంగాణలో రాజభవన్ వర్సెస్ ప్రగతి భవన్ అన్నట్లుగా రాజకీయం పార్టీ విలీనంపై వెనక్కి తగ్గిన వైఎస్ శర్మిల ఈ రెండు అంశాలపై ఇవాల్ట్ బిగ్ డిస్కషన్ లో డిస్కస్ చేద్దాం చర్చలో పాల్గొంటున్నారు మిట్ట నర్సయ్య గౌడ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు వేణుగోపాల్ గారు రాజకీయ విశ్లేషకులు అలాగే కర్నే అరవింద్ గారు జాయిన్ అవుతారు బిఆర్ఎస్ నుంచి దాంతో పాటు దశోజు శ్రవణ్ గారు ఎవరైతే బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సిఫార్సు చేసిందో ఎవర్నైతే గవర్నర్ తమిళసై అనర్హులు అని చెప్పి ప్రకటించిందో ఆ ఇద్దర్లో ఒకరు దశోజు శ్రవణ్ గారు మరి కాసేపట్లో ఫోన్ లైన్లో ఆయన కూడా మనతో పాటు ఈ డిబేట్లో జాయిన్ అవుతారు ముందుగా నర్సయ్య గౌడ్ గారు भारतीय जनता पार्टी नायक वेंटने रियाक्ट अय्यारु तमिळिसै मंचि निर्णयं तीसुकुन्नारु अनि चेप्पारु ई निर्णयं मीकु एला नच्चिंदि एंदुकु स्वागतिस्तोंदि भारतीय जनता पार्टी नर्सय्य गौड् गारु नर्सय्य गौड् गारु ना प्रश्न अर्थमैंदा मीकु शंकर गारु मी वाय्स कट् अवुतुंदि सार् विनिपिंचु आ ना ఇప్పుడు ఓకేనండి ఇప్పుడు క్లియరా అన్నకు వాయిస్ మీ వాయిస్ రావట్లేదు కట్ అవుతుంది నా వాయిస్ గెస్ట్ కి వినిపించట్లేదంట ఒకసారి టెక్నికల్ టీం మీరే మాట్లాడే సెట్ చేయండి దయచేసి వేణుగోపాల్ గారు ఈ లోపల మాట్లాడతారు నర్సయ్య గౌడ్ గారు మా వాళ్ళు టెస్ట్ చెక్ చేస్తున్నారు మరి కాసేపట్లో మిమ్మల్ని తీసుకుంటాను క్షమించాలి మీకు కలిగిన అసౌకర్యానికి వేణుగోపాల్ గారు మీరు కాసేపు కారు ఆపేస్తే మనం మాట్లాడుకోవచ్చు దయచేసి కారు పక్కకు పెట్టేసేయండి సిగ్నల్ ఫ్లక్చువేషన్స్ వస్తాయి డిబేట్ సజావుగా జరగదు మీరు కూడా గతంలో జర్నలిస్ట్ గా పని చేశారు కాబట్టి ఆ ఇబ్బందులు ఏంటో మీకు బాగా తెలుసు దయచేసి కారు పక్కన పెట్టండి కాసేపు రైట్ చెప్పండి తమిళసై తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఏ రకంగా చూడాలి వేణు గారు తమిళసై తీసుకున్న నిర్ణయాన్ని నేను స్వాగతిస్తూనే ఇందులో కొన్ని అంశాలను చర్చ చేయాలని అనుకుంటున్నాను ఎందుకంటే గవర్నర్ కోటాలో వస్తున్న ఎమ్మెల్సీలు గాని అదే విధంగా రాష్ట్రపతి కోటాలో వస్తున్న రాజ్యసభ సభ్యులు గాని ఇవన్నీ కూడా వివిధ రంగాల్లో ప్రాముఖ్యత ఉన్న వాళ్ళకి నైపుణ్యం ఉన్న వాళ్ళకి ఈ పోస్టులు ఇవ్వాలని ఒక విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలి ఇవ్వాలని ఒక విధానం ఉన్నది సో ఆ విధంగా కాకుండా రాజకీయంగా రాజకీయాలు రాజకీయ పార్టీలో ఉన్న వారికి ఈ మధ్య కాలంలో రాజ్యసభ సభ్యులు గాని ఎమ్మెల్సీలు గాని ఇస్తున్నారు ఇవాళ బీజేపీ పార్టీ కూడా స్వాగతించింది కానీ నేను బీజేపీని కూడా తప్పుపడుతున్నాను ఇవాళ బీజేపీ కూడా నేషనల్లో చాలా మంది కూడా పొలిటీషియన్స్ గా పనిచేసిన వారికి కూడా రాజకీయ పార్టీ తమ పార్టీలో పనిచేసిన వారికి కూడా రాజ్యసభ పోస్టులు ఇచ్చారు కానీ స్వాగతిస్తున్నప్పుడు ఖచ్చితంగా కూడా వాళ్ళు కూడా పాటించాలి వాస్తవానికి కూడా ఇది వివిధ రంగాల్లో నైపుణ్యం ఉన్న వాళ్ళకి గొప్ప పేరున్న వాళ్ళకి ఈ పోస్టులు ఇస్తారనేది అందరికి తెలుసు ఇప్పుడు నేనేమంటే ఇక్కడ గవర్నర్ కోటాలో ఒక 4 పోస్టులు ఉన్నప్పటికీ ఆ పోస్టులు ఎన్ని ఉన్నా ఇవాళ మీరు ఇవ్వాల్సింది ఎవరికి వివిధ రంగాలు అంటే ఒక అడ్వకేట్ లో లేకుంటే ఒక జర్నలిస్ట్ లో లేకుంటే వివిధ ఆటగాళ్లకు సంబంధించి కానో స్పోర్ట్స్ లో ఉన్న ఎక్స్పర్ట్స్ కానో ఇట్లాంటి వాళ్లకు ఈ పోస్టులు ఇవ్వాల్సి ఉంటుంది రకరకాలుగా సంగీతంలో కానీ పాటల రంగంలో కానీ సినిమా రంగంలో కానీ రకరకాలుగా ఉన్న వాళ్ళకి ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలి అది నిజంగా కూడా ఆ పద్ధతి పాటిస్తే బాగుంటది ఇదేమంటే ఇప్పుడు రాజకీయం ఇవి అసలు ఇప్పుడు ఎందుకు పెడతారు ఈ ఎమ్మెల్సీలు అనేది పెద్దల సభ అనేది ఎందుకు అంత చాలా మంది వరకు విద్యావంతులు ఈ సభలోకి రావాలి అనే దాని మీద ఈ విధానం ఉన్నది అంటే అట్లానే నేను వచ్చే వాళ్ళంతా ఏదో రాజకీయ రంగంలో విద్యావంతులు అని కాదు
నేనేమంటే వీళ్ళు కొంత రాజకీయాలు ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితి ఉంటది. వివిధ రంగాల నిపుణులు ఇందులో ఉంటే రేపు చట్టసభల్లో వీళ్ళు సలహాలు సూచనలు ప్రభుత్వానికి ఇవ్వడానికి ఉపయోగపడతారు ఎమ్మెల్సీలని ఉంటుందని ఈ ప్రయోజనం ఉంటుందని చెప్పే ఈ విధానం ఉన్నది. దీన్ని మనం ఓవర్కమ్ చేసి ఇవాళ ప్రభుత్వాలు తమ రాజకీయాల కోసము తమ ప్రభుత్వంలో పార్టీలు ఏం చేస్తున్నాయంటే తమకు ఎవరెవరికి టికెట్ రాని వాళ్ళకు ఇట్లా అస్యూరెన్స్లు ఇచ్చి ఇట్లా రాజ్యసభ కానీ అదేవిధంగా ఎమ్మెల్సీ కానీ గవర్నర్ కోటాలో వచ్చేటి కూడా తమ రాజకీయ నాయకులకు ఇవ్వడం అనేది సరైన పద్ధతి కాదు. ఇవాళ దాసో శ్రవణ్ గారు కానీ సత్యనారాయణ కానీ వీళ్ళంతా కూడా నేనేమంటే రాజకీయ పార్టీలో ఉన్నారు, బయట ఉండి బయటి రంగాల్లో ఉండి వాళ్ళకి ఈ పోస్టులు ఇస్తున్నారంటే మనం దాన్ని అప్రిషియేట్ చేయొచ్చు. సో వాళ్ళు రాజకీయ పార్టీ వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వచ్చు, ఏమైంది దాసో శ్రవణ్ గారికి టికెట్ ఇవ్వచ్చు, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వచ్చు, ఆయన ఎన్నికల్లో నిలవడానికి ఆయన నోన్ పర్సన్, అందరికి తెలిసిన పర్సన్ రాజకీయాల్లో, రాజకీయ పార్టీగా టికెట్ ఇవ్వచ్చు. సో ఇట్లా వాళ్ళని అకామిడేట్ చేసుకోవాలి. అయితే ఇవాళ బీజేపీ చేస్తున్న వ్యవహారానికి సంబంధించి చూస్తుంటే వాళ్ళు కూడా ఇదే తరహాలో పోతున్నారు. వాళ్ళేం అదేం కాదు, వాళ్ళేం అతీతం కాదు దీనికి, వాళ్ళు కూడా ఇదే పని చేస్తున్నారు. వాస్తవానికి కూడా గవర్నర్ నియామకాలు కూడా కొన్ని దానికి కూడా కొన్ని పాలసీలు ఉన్నాయి. సో అవి కూడా ఇవాళ బ్రేక్ చేసి గవర్నర్ నియామకాలు జరుగుతున్నాయి, మనం వెనక్కి కాదన్నారు. కానీ కనీసం ఈ ఎమ్మెల్సీ ఇచ్చేటప్పుడు ఎందుకు లేదా అండి? చాలా మంది ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, చాలా మంది వివిధ రంగాలకు సంబంధించి ఉద్యోగ సంఘాలు కావచ్చు, అడ్వకేట్ సంఘాలు కావచ్చు, జర్నలిస్ట్ సంఘాలు కావచ్చు, లేకుంటే మొత్తం ఈ మొత్తం కాలు గజ్జ కట్టి పాట పాడి తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన వాళ్ళు, ఎంతో మంది కవులు కళాకారులు వీళ్ళందరూ ఉన్నారు కదా, ఇటువంటి వాళ్ళకు కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదని కాదు కదా. తెలంగాణ మస్తు మంది ఉన్నారు ఇవ్వడానికి. సో ఇవ్వాలి నేనేమంటే ఇటువంటి గవర్నర్ పోస్ట్ అన్ని కూడా ఇటువంటి వారికే దక్కాలనేది నా యొక్క అభిప్రాయము. ఇది నిజంగా ఇది కంటిన్యూషన్ గా అందరు గవర్నర్ ఇట్లే చేయాలనేది నా యొక్క అభిప్రాయం. కానీ ఒక రాజకీయ పార్టీ చేసి రాజకీయ పార్టీ చేయడం కరెక్ట్, అన్ని రాజకీయ పార్టీలు దీని మీద నిలబడలేదు నా యొక్క ఒపీనియన్. వేణుగారు ఇప్పుడు మీరు మంచి విషయం చెప్పారు, ఇది పెద్దల సభ కాబట్టి అక్కడ పెద్దలు ఉండాలి. రాజ్యాంగంలోని 171(3), 171(5) అధికరణాల్లో నిర్దేశించిన మేరకు కళలు, సాహిత్యము, వైజ్ఞానిక శాస్త్రము, సహకార ఉద్యమము, సమాజ సేవ రంగాల్లో ప్రత్యేక ప్రావీణ్యత గాని ఆచరణాత్మక అనుభవం గాని ఉండాలి, అది రూలు రాజ్యాంగంలోని ఈ అధికరణల ప్రకారం. కానీ అన్ని రాష్ట్రాల్లోనూ అలాగే జరుగుతోందా? భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అలాగే జరుగుతోందా? మరి ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి కదా. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, రాజ్ భవన్ ని రాజకీయాలకు అడ్డగా మార్చేసుకుంటున్నారు, భారతీయ జనతా పార్టీ ఎజెండాను ఫాలో అవుతూ ఉన్నారు అని చెప్పి గవర్నర్ తమిళసాయి మీద బీఆర్ఎస్ నాయకులు ఫ్రమ్ ది బిగినింగ్ ఆరోపణలు చేస్తూ ఉన్నారు. రైట్, నర్సయ్య గౌడ్ గారు మీరు స్పందించాలి దీనికి. గతంలో తమిళసాయి సౌందర రాజన్ గారు తమిళనాడు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలిగా పనిచేశారు, పార్టీకి చేసిన సేవలకో మరి దేనికో గాని తీసుకొచ్చి గవర్నర్ తెలంగాణ గవర్నర్ పదవి అప్పచెప్పారు. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న చాలా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీలో క్రియాశీలకంగా ఉన్న నాయకులనే తీసుకొచ్చి ఆ పొజిషన్లో కూర్చోబెట్టారు. గవర్నర్ పదవి అంటే అది ఒక రాజ్యాంగబద్ధమైన పదవి, న్యూట్రల్గా ఉండాల్సిన పదవి. కానీ వాళ్ళు భారతీయ జనతా పార్టీ ఎజెండాను ఫాలో అవుతూ ఉన్నారు, అక్కడ ఎవరైతే వాళ్ళకి ఎగేనెస్ట్గా ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉన్నారు అనేది చాలా మంది చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు అపోజ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ కూడా అదే గొడవ మొదటి నుంచి. ఇప్పుడు రాజ్భవన్ కి ప్రగతి భవన్ కి మధ్య సయోధ్య ఉంటే అన్ని రకాలుగా అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంటే, అంటే ఎమ్మెల్సీ అభ్యర్థుల విషయం కాదనుకోండి, ఇంకా వేరే వేరే బిల్లులు, చాలా బిల్లులను పెండింగ్ లో పెట్టేశారట తమిళసాయి గారు, దాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తోంది. కానీ రాష్ట్ర అభివృద్ధి విషయంలో చూసుకుంటే మరి కాస్త ఇబ్బంది కదా రాష్ట్రానికి, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా. రైట్, ఈ చర్యను భారతీయ జనతా పార్టీ స్వాగతించింది ఎందుకో చెప్పండి ముందు. రవిశంకర్ గారు, ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్న ప్రజలకు వివరిస్తూ నమస్కారం. నమస్కారం అండి. ఈ తెలంగాణ గవర్నర్ తమిళసాయి సౌందర రాజన్ గారు తీసుకున్నటువంటి నిర్ణయము నా దూతో నా కౌశలం, ఎందుకంటే ఒక చెంపపెట్టు, అది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటిది. కారణం ఏంటంటే, ఇంతకు ముందు కూడా పాడి కౌశిక్ రెడ్డి గారిని కూడా ఇదే ఎమ్మెల్సీ కోటా అంటే గవర్నర్ కోటాలో పంపించడం జరిగింది. ఆయన మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి, ఆయన ఉద్దేశంతో దాన్ని తిరస్కరించడం జరిగింది. అయినప్పటికీ కూడా రాజకీయంగా దీన్ని ఎట్లాగూ తమిళసాయి సౌందర రాజన్ వీళ్ళను ఎట్లాగూ తిరస్కరిస్తుంది కాబట్టి
రాజకీయంగా బీజేపీ మీద గవర్నర్ బీజేపీ అధ్యక్షురాలు చేసింది కాబట్టి ఆమె మీద ఒక బురద తల్లుతున్న ముందు చూపుతోటి మాత్రమే మళ్ళీ ఈ కుర్ర సత్యనారాయణ గాని లేకపోతే ఈ దాసు శ్రవణ్ గారిని పంపించినట్టుగా మనం అనుకోవాలి. లేకపోతే వీళ్ళకి తెలియదా అంటే పాడి కౌశిక్ రెడ్డి గారిని ఏ కోణంలో తిరస్కరించారో వీళ్ళకి తెలియదా? ఈ రోజు దాసు శ్రవణ్ గారు ఆల్రెడీ ఇప్పుడు ఇంతకు ముందు బీఆర్ఎస్ లో ఉన్నాడు, మళ్ళీ కాంగ్రెస్ లోకి వచ్చాడు, కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చాడు, బీజేపీ నుంచి మళ్ళీ బీఆర్ఎస్ లోకి పోయిండు. యాక్టివ్ పొలిటీషియన్. ఇవాళ ఇప్పుడు స్థానిక సంస్థల నుంచి కొంతమంది ఎమ్మెల్సీలను, తర్వాత విద్యావంతుల వేదిక నుంచి కొంతమంది ఎమ్మెల్సీలను, ఈ ఎమ్మెల్యే కోట నుంచి కొంతమంది, ఇలా గవర్నర్ కోట, ఇలా కూడా రాని మేధావులు ఎవరైతే ఉన్నారో సామాజికంగా రాజకీయ ఇక్కడ కళల ప్రకారం కానీ లేకపోతే సాహిత్య ప్రకారం కానీ ఎవరైతే మిగిలిపోయారో వాళ్ళ వ్యూస్ తీసుకోవడానికి వాళ్ళ సేవలు రాష్ట్రానికి ఉపయోగపడడానికి గవర్నర్ కోట పెడితే దాంట్లో కూడా వీళ్ళనే ఈ రాజకీయ నాయకుడిని పంపిస్తే ఎలాగండి? కాబట్టి ఎవరో ఒకరు ఇలాంటి స్ట్రింజెంట్ నిర్ణయం తీసుకోకపోతే ఈ ప్రభుత్వానికి బుద్ధి రాదు. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే 16వ తారీఖు నాడే లెటర్ రాసి ఉంది సౌందరరాజన్ గారు, కానీ దీన్ని రాజకీయంగా ఉపయోగించుకోవాలన్న ఏకైక దురుద్దేశంతో నిన్న వాట్సాప్ ద్వారా రిలీజ్ చేసిండు. ఇది ఎంతవరకు సమంజసం అండి? మీరు ఎందుకు మీరు సరి చేసుకోలేదు? మిగతా మీరు ఎవరినైనా పంపించండి, ఎవరిని పంపిస్తే ఏముందండి? గవర్నర్ గారికి వచ్చే నష్టం లేదు, కష్టం లేదు. కాకపోతే వారు తీసుకున్నది ఏంటంటే కనీసం గవర్నర్ కోటాలో వచ్చే వాళ్ళైనా సరి అయిన వాళ్ళు ఉంటే రాష్ట్రానికి ఏమైనా కన్స్ట్రక్టివ్ విషయాలలో వాళ్ళు సలహా సూచనలు ఇస్తారన్న ఒకే ఒక మంచి ఆలోచనతోటి రాష్ట్ర పురోభివృద్ధికి అవసరమని మాత్రమే వాళ్ళు తిరస్కరించడం జరుగుతా ఉంది. తెలిసి కూడా వీళ్ళు ఇదే పని చేసుకుంటా పోతే రాజకీయ కారణాలు కాకపోతే ఏమంటారండి? మరో విషయం ఏంటంటే వాళ్ళు మాట్లాడడం ఎంత తెగింపు అంటే ఈ బీజేపీ కార్యకర్తగా పనిచేస్తుందని ఎవరి మీద అంటున్నారండి? తమిళసాయి సౌందరరాజన్ గారు అపాయింట్ చేస్తే వచ్చినటువంటి మీరు ముఖ్యమంత్రి గారు, వారి ద్వారా వచ్చిన వారి సూచన మేరకు అపాయింట్ అయినటువంటి మంత్రులు మీరే లెక్క చేయకపోతే ఉంటారండి? రాజ్యాంగం అంటే మీకు లెక్క లేదా? ఎటు పడితే అటు మాట్లాడతారా? ప్రశాంత్ రెడ్డి గారు కానీ, హరీష్ రావు గారు కానీ, మిగతా వాళ్ళు కానీ, అరే చేసిన తప్పు మీరు చేసిరు, మీరు సరి అయిన వ్యక్తులను పంపించలేదు. మీరు సరి అయిన వ్యక్తులను కనుక పంపిస్తే లోకం ఊకుంటుందా అండి? 4 కోట్ల మంది ప్రజలు చూస్తూ ఉన్నారు. మీరు పంపించటంలోనూ ప్యూర్ రాజకీయ నాయకుడు పంపిస్తాను. నిన్న దాసు శ్రవణ్ గారు ఏమంటారంటే నేను కుబ్సం సినిమా తీసిన, నేను యాక్టర్ను, అది కాదా సమాజ సేవ అంటే? మీరు యాక్టివ్ పొలిటీషియన్, రోజు అన్ని టీవీల డిబేట్లలో ఉంటారు, అన్నిట్లో స్పందిస్తారు, మీరు యాక్టివ్ పొలిటీషియన్ అయి ఉండి నువ్వు అది అచ్చుంచేది. కాబట్టి నేను ఒకటే అంటున్నా, ఈ రోజు కేసీఆర్కు ముచ్చు బిగిస్తా ఉంది రాష్ట్రంలో, అసలే గ్రాఫ్ దిగజారిపోయింది, ఏ అస్త్రం పనిచేయడం లేదు. రెండు అస్త్రాలు దొరికినాయి, ఒకటేమో షర్మిల కాంగ్రెస్ లో పోతే ఆంధ్రామే తీసుకొచ్చి చేసిరని సెంటిమెంట్ రగిలించడానికి అది చూస్తా ఉన్నారు, కేవీపీ గారిని తీసుకొచ్చి వాళ్ళ మీద సెంటిమెంట్ రగిలిస్తా ఉన్నారు, లేదు అంటే కాళ్ళు గడ్డం పట్టుకొని కవితను అరెస్ట్ చేయరు నాకు సానుభూతి వస్తాను మరొకటి చూస్తాను, లేదు అంటే ఇదొకటి అడ్డం పెట్టుకుంటా ఉన్నారు. ఇదెక్కడ మీరు చేసే తప్పులకు శిక్ష వేరే వాళ్ళు ఎందుకు అనుభవించాలి? భారతీయ జనతా ఇప్పుడు గవర్నర్ ను నియమించేటప్పుడు ఇలాంటి నిబంధనలు ఏమైనా ఉన్నాయా? అవన్నీ ఏం లేవు కదండి. వీళ్ళు ఎంతసేపు కౌంటర్ అటాక్ చేయడానికి, మీరు భారతీయ జనతా చేసింది వాస్తవం, ఆమె ప్రొఫెషనల్ డాక్టర్, మీరు ఆ కోణంలో చూసుకున్న ఆమె డాక్టర్, ఆమె సేవలు చూడండి సమాజంలో, ఒక డాక్టర్ ఆమె కాకూడదు అంటున్నా. మీరు ఇవన్నీ పక్కకు పెట్టి కేవలం రాజకీయంగా రాజకీయ దురుద్దేశంతో భారతీయ జనతా దూషించాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మేము చాలా సంతోషంగా ఉన్నాం. వారు ఇంత మంచి నిర్ణయం తీసుకొని ప్రభుత్వానికి బుద్ధి చెప్పినందుకు ఇప్పటికైనా వీరు సరి చేసుకొని కరెక్ట్ వ్యక్తులను పంపిస్తే ఖచ్చితంగా వాళ్ళు ఎండాప్ చేస్తారు. నర్సయ్యగౌడ్ గారు, నా ప్రశ్న ఏంటంటే బీఆర్ఎస్ నాయకులు ఇంకా జాయిన్ అవ్వలేదు, వాళ్ళ తరఫున నేను అడుగుతూ ఉన్నాను. ఇప్పుడు బడుగులపై కత్తి అంటూ వాళ్ళు చెప్తూ ఉన్నారు, వీళ్ళు బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులు కాబట్టి తమిళసై వాళ్లపై ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి దానికి ఏం చెప్తారు? రవిశంకర్ గారు, అదే ఇదే విషయం నేను చెప్పినా మీరు క్యాచ్ చేయలేదు. నేను ఏమంటున్నా అంటే ఇదొక కుట్ర. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఖచ్చితంగా తిరస్కరించడానికి మాత్రమే వీళ్ళిద్దరిని పంపించినట్టుగా మనం చూడాలి. ఎందుకంటే కౌశిక్ రెడ్డి గారిని ఏ కోణంలోనైతే తిరస్కరించిందో అదే కోణంలో వీళ్ళని కూడా తిరస్కరిస్తారు కదా. కాబట్టి ఈసారి ఏం చేసిందంటే బడుగు బలహీన వర్గాల నుండి ఒక ఇద్దరిని పంపిస్తే వారిని ఎట్లనైనా తిరస్కరిస్తుంది. బడుగుల మీద కత్తి పెట్టిరు లేకపోతే మట్టి పోసిరు లేకపోతే ఇది చేసిరు, బడుగులు అంటే ఇది లేదా, ఇదొక రాజకీయ కోణంలో ఉపయోగించుకోవడానికి మాత్రమే ఈ డ్రామా అంతా కేసీఆర్ ప్రభుత్వం చేస్తా ఉంది. కానీ వాస్తవం ఏంటంటే
బడుగు బలహీన వర్గాలైనా ఈ బడుగు బలహీన వర్గాలలో ఈ ఈ ఫార్మాట్ లో ఫిట్ అయ్యే వాళ్ళు లేరండి. కేసీఆర్ దగ్గర ఓ కొల్లలు ఉన్నారు, ఉన్నోళ్ళు అంటే సగానికి ఎక్కువ మంది నీ దగ్గరే ఉన్నారు. మిగతా వాళ్ళు బడుగు బలహీన వర్గాలను తీసుకురండి, ఎస్సీ ఎస్టీలను తీసుకురండి, లేదా సంచార జాతులను తీసుకురండి. ఎంతమంది లేరు, ఎంతమంది లేరు, ఉద్యమకారులు ఎంతమంది లేరు, ఇంత ఇట్లాంటి తీసుకురాకుండా మీరు కావాలని ఒక పంచాయతీ క్రియేట్ చేసుకుని బడుగు బలహీన వర్గాలకు గవర్నరు